జూలై ఫర్ 90,000 టన్స్ ఆఫ్ బ్లూమ్స్ ఎవ్రీ మంత్ బేస్డ్ ఆన్ రా మెటీరియల్ ఆర్ క్యాష్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్స్ ట్రైడ్ బేస్డ్ ఆన్ ఈఓఐ ఫ్లోటెడ్ ఆన్ 27th March 2023. తెలుగులో మీ అందరికీ తెలిసిన విషయంలో ఈఓఐ అని ఒకటి వస్తుందని, అది మార్చిలో 27వ తారీఖు నాడు ఫ్లోట్ చేశారు. దాంట్లో భాగంగా జూలై 18వ తారీఖున ఆర్ఐఎన్ఎల్ ఒక ఓపెన్ టెండర్ని కన్వర్షన్ మోడల్ తీసుకొచ్చింది. 90,000 టన్స్ ఆఫ్ బ్లూమ్స్ని రా మెటీరియల్ని క్యాష్ని కన్వర్ట్ చేసే మెథడ్. ఈ మెథడ్కి హౌఎవర్ జేఎస్పిఎల్ జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ వాజ్ ద ఓన్లీ రెస్పాండ్. ఆర్ఎన్ఎల్ పర్సూడ్ దిస్ కన్వర్షన్ మోడల్ ఫర్దర్ త్రో 2 మోర్ టెండర్స్ ఇష్యూడ్ ఆన్ 26th September 2023 అండ్ 21st October 2023 విత్ రిలాక్స్డ్ కండిషన్స్. హౌఎవర్ దేర్ వాజ్ నో రెస్పాన్స్. ఈ ముందు చెప్పినటువంటి అవసరం జూలైలో వేసినటువంటి ఓపెన్ టెండర్ కి జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ ఒక్కటి మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఈ ఒక్కడే రెస్పాండ్ అవడం వలన మరలా సెప్టెంబర్ 26వ తారీఖున అక్టోబర్ 21వ తారీఖున విత్ రిలాక్సన్ కండిషన్ తోటి మళ్ళీ టెండర్స్ వేశారు. వీరు తప్ప మళ్ళీ ఎవరు కూడా రాలేదు. జేఎస్పిఎల్ పర్సూడ్ ఏ కన్వర్షన్ మోడల్ ఫర్దర్. దే ఆఫర్డ్ సపోర్ట్ ఫర్ ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ 190,000 టన్స్ ఆఫ్ సాలబుల్ స్టీల్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ క్యాష్. దీనికి మనం 90,000 టన్నులు ఉంటే వాళ్ళు 190,000 టన్నుల వరకు కూడా క్యాష్ కానీ రా మెటీరియల్ కానీ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇందులో 90 టన్నులు బ్లూమ్స్ని 30 రోజుల్లో మనం సప్లై చేయాలి, 90,000ని. మిగతా 1 లాక్ని మనం బిజినెస్ చేసుకుంటూ దాని మీద 1% ఇంట్రెస్ట్ పర్ మంత్ పే చేయాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి అగ్రిమెంట్. ఇదే మోడల్ తీసుకుని సెయిల్ చైర్మన్ గారిని ఒక లెటర్ రాశారు 12 అక్టోబర్ 2003. ఇది కాకుండా 27 అక్టోబర్ 2023లో మన సీఎండి గారు డీసీ గారు వెళ్ళి సెయిల్ చైర్మన్ని ఇదే విధంగా మీరు కూడా ముందుకొచ్చి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కొలాబరేషన్ అవుదామని. కానీ వాళ్ళ నుంచి ఎటువంటిది ఇప్పుడు దాకా రెస్పాన్స్ రాలేదు. ఇదే మోడల్లో టాటా స్టీల్ని కూడా 11వ తారీఖున డిస్కస్ చేశారు. వాళ్ళు టీఎంటీ బార్ ప్రొడక్షన్ అని తప్ప వాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఫైనల్గా ఆర్ఐఎన్ఎల్ ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా 500 కోట్లు పర్ మంత్ బిజినెస్ ఎక్స్ట్రా చేస్తూ 50 నుంచి 100 కోట్ల వరకు బెనిఫిట్ పొందుతుంది. సో ఇది దీని యొక్క క్రక్స్. ఇది ఇంకా డీటెయిల్ కావలసిన వారు ఫ్యూర్ రిప్రజెంటేటివ్స్ తోటి వస్తే మేనేజ్మెంట్ వారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మేము అడిగింది మేనేజ్మెంట్ ని ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో, ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో 220 కోట్లు సాలరీస్, 50 కోట్లు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, 180 కోట్లు వడ్డీలు నెలకే, 100 కోట్లు డిప్రిసియేషన్ కలిపి 550 కోట్లు నెలకే బ్లాస్ట్ ఫర్నెస్ 1 అండ్ 2 భరిస్తా ఉన్నాయి. ఈ 550 కోట్లలో బ్లాస్ట్ ఫర్నెస్ 3 షేర్ చేసుకుంటుందని అడిగాము. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? అది చెప్పండి. లేకపోతే సీఎండి బిల్డింగ్ వదిలేసి బంగ్లాలో లేకుండా గెస్ట్ హౌస్ లేకుండా పారిపోయి ఎన్నో లేకుండా అనుకుంటాను. మేము అడిగింది 550 కోట్లు కంపెనీ తీసుకొచ్చారు బయట నుంచి అంటే నిజంగా జిందలు వద్దే వద్దు స్టార్ట్ చేయమని మేము చెప్తున్నాం పక్కన పెడదాం. మీరు చెప్పింది వాస్తవం అనుకుంటే అదే లాభం అనుకుంటే 550 కోట్ల శాలరీలో రూపాయి ఇవ్వడం
మేము బ్లాస్ట్ ఫర్నెస్ని ఉత్పత్తి చేసేదానికి కోకోన్లో కానీ ఆక్సిజన్ షాప్స్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ బ్లాస్ట్ ఫర్నెస్లో కానీ పాలేరుతాను ఫ్రీగా చేయాలని. అదే మీరు రాశారు మా బతుకుల్ని, అంటే 90 కోట్లు x 12 80 కోట్లు x సంవత్సరానికి 1000 కోట్లు దొబ్బెట్టే అగ్రిమెంట్ మీరు పట్టుకొచ్చారు. అది చెప్పండి నా కొడుకులకి తెలుస్తాడు కూడా భవిష్యత్తులో. ఎంఓయూ అనేది తీసుకొచ్చి ఎంఓయూ అనేది తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ లోని సిఎండి సమాధానం చెప్పకపోతే రేపు 30 నుంచి మొత్తం మా కుటుంబ సభ్యులతో ఇక్కడే కూర్చుంటాం సస్తం. 30 తర్వాత జరిగే రేపు 2 రోజుల తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎంతమంది చచ్చినా సరే రెడీగా ఉన్నారు, నువ్వు చస్తే నువ్వు చావు లేకపోతే వదిలేళ్ళిపో అని ఆ విషయం కార్మిక వర్గం అడుగుతున్నారని చెప్పండి.